టి ట్వంటీ ప్రపంచ కప్పు ముగిసిన తర్వాత అన్ని జట్లు కూడా సిరీస్ల మీద దృష్టి సారించాయి అందులో భాగంగానే భారత్ శుక్రవారం నుంచి న్యూజిలాండ్ లో ఆ దేశ జట్టుతో తలపడనుంది భారత్ తన పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు టీ ట్వంటీ మ్యాచ్లు మూడు వన్డే మ్యాచ్లు ఆడబోతుంది టీ ట్వంటీ ప్రపంచ కప్పు సెమీఫైన వెనుదిరిగిన ఈ ఇరు జట్లు ఎలాగైనా ఈ సిరీస్ లో విజయం సాధించాలని ఐసీసీ టోర్నమెంట్ బాధ నుంచి బయటపడాలని యోచిస్తున్నాయి అయితే శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే టీ ట్వంటీ సిరీస్ కు తమ జట్లను ప్రకటించడంతో పాటు జోరుగా ప్రాక్టీస్ లో పాల్గొన్నాయి అయితే మ్యాచ్ కు ఒక్క రోజు సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ఇరు జట్లు తమ ప్రణాళికలకు పదును పెడుతున్నాయి ఇది ఇలా ఉంటే టీమిండియాతో తలపడబోయే టీ ట్వంటీ స్క్వాడ్ ను ప్రకటించింది న్యూజిలాండ్ జట్టు అయితే సీనియర్లైన టెంటు బోల్ట్ మార్టిన్ గప్టిల్ స్క్వాడ్ నుంచి వైదొలిగారు దీంతో ఆ జట్టుకు ఎదురు దెబ్బనే చెప్పవచ్చు ఇకపోతే టీమిండియాలో సీనియర్ ఆటగాళ్ళైన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కెఎల్ రాహుల్ మహమ్మద్ షెమి వంటి కీలక ఆటగాళ్లకు బీసీసీఐ రెస్టు ఇచ్చింది దీంతో యువ జట్టుతో న్యూజిలాండ్ తో బరిలోకి దిగబోతుంది అంచనా ప్రకారం మొదటి టీ ట్వంటీ మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ ఇలా ఉండబోతుంది ఇక ఓపెన్ ఓపెనర్లుగా ముగ్గురు పోటీలో ఉన్నారు శుభమన్ గిల్ రిషబ్ పంత్ ఇషాన్ కిషాన్ పోటీలో ఉండగా శుభమన్ గిల్ రిషబ్ పంత్ ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది ఇక ఫస్ట్ డౌన్ లో సూర్య కుమార్ యాదవ్ ఫోర్త్ ప్లేస్ లో సంజు శాంసన్ ఫిఫ్త్ ప్లేస్ లో శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగే అవకాశం ఉంది ఇక సిక్స్త్ ప్లేస్ లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎలాగూ ఉండనే ఉన్నాడు ఇక స్పిన్ ఆల్ రౌండర్లలో వాషింగ్టన్ సుందర్ కి అవకాశం దక్కనుంది ఇక మెయిన్ స్పిన్నర్ గా యజ్వేంద్ర చాహల్ బరిలోకి దిగనున్నాడు ఇక ఫాస్ట్ బౌలర్లుగా ముగ్గురు హర్షదీప్ సింగ్ భువనేశ్వర్ కుమార్ అలాగే మహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది ఇది అంచనా ప్రకారం ప్లేయింగ్ ఎలెవెన్ మాత్రమే ఒకవేళ చివరి నిమిషంలో ఒకటి రెండు మార్పులు చోర్ చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు